ఏదైనా గండం పొంచి ఉందనుకుంటే ఎంత అప్రమత్తంగా ఉంటామో, అదే తప్పిపోయిందనుకుంటే అంతే భరోసాగా ఉంటాం. కానీ అదే గండం కొంతకాలం తర్వాత జూలు విదిలించుకుని మరింత శక్తితో ఉధృతంగా దాడి చేయబోతుంటే తప్పించుకోవడానికి ఎన్ని పాట్లు పడాలో కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితే ప్రతి రైతులకు తలెత్తి పరీక్షలు పెడుతోంది. ప్రతికి ప్రధాన నష్టం కలిగించే కాయతొలుచు పురుగులైన శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు బీటీ రకాల రాకతో సద్దుమణిగాయి కదా అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు రైతులు. నిలకడ నీటిలో ఒక రాయితో ఎంతటి అలజడి సృష్టించవచ్చో గులాబీ రంగు పురుగు కూడా ప్రతి రైతుల మదిలో అలాంటి అలజడినే రేపుతోంది. గత సంవత్సరం తెలంగాణలోని 1-2 జిల్లాల్లో అక్కడక్కడా కనిపించిన ఈ పురుగు ఈ ఏడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రతి తోటల్లో కనిపించి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వీటి నివారణకు ఏదో ఒక పద్ధతి మాత్రం ఆచరించి ఊరుకోకుండా రైతులందరూ సామూహికంగా అన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. ఆ వివరాలను మనతో పంచుకుంటున్నారు ఇటీవల ప్రతి పొలాలను పరిశీలించిన గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ చెంగారెడ్డి, డాక్టర్ దుర్గాప్రసాద్. మనం గులాబీ రంగు పురుగు కనుక చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా చివరి దశలో, పత్తి చివరి దశలో వస్తుంది. అంటే సుమారు 100 రోజుల నుంచి 180 రోజులు ఉన్న పత్తికి చాలా ప్రమాదకరమైన పురుగు. ఈ పురుగు మనం సహజంగా ఇది కాయ లోపలే ఉండి మొత్తం తన జీవిత చరిత్ర అంటే లార్వా దశను పూర్తి చేసుకుంటుంది. ఒకరోజు ఉన్న లార్వా కాయ లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న దూదిని కట్ చేసుకుంటా కాయలోని టీడ్ని ఎక్కువగా తింటుందన్నమాట. ఒక లార్వా కనుక చూసుకున్నట్లయితే తన జీవిత చరిత్ర పూర్తి చేయాలంటే 4 నుంచి 5 గింజలను ఈ 10-15 రోజుల్లో తిని అది బయటకు వచ్చేస్తుందన్నమాట. నష్టం కనుక చూసుకున్నట్లయితే దూదిని కట్ చేయటం వల్ల దూది నాణ్యత పడిపోతుంది. ఆ దూదిని తినడం వల్ల కలర్ మారిపోతుంది. ఇది రెండో ప్రమాదం. ఇక మూడవది ఏంటంటే ఈ విత్తనాన్ని తింటుంది కాబట్టి విత్తనం అంతా డొల్ అయిపోతుంది. కాబట్టి ఈ పురుగుని గమనించుకొని తగు యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ చివరి లార్వా దశ ఏమవుతుందంటే ఇక పంట ఏవి తినడానికి లేనప్పుడు పత్తి మూడిలో కానీ పిచ్చి మొక్కల మీద కానీ నిద్రావస్థతికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ నిద్రావస్థితిలో సుమారు 60 రోజుల నుంచి 300 రోజుల వరకు ఉండగలదన్నమాట. ఇక ఇలా ఎండాకాలం అంతా ఇలాంటి చోట్ల ఆశ్రయం పొంది వచ్చే సంవత్సరం మనకి వర్షాలు పడంగానే అది మళ్ళీ ప్యూపా అయిపోయి రెక్కల పురుగు అయిపోయి మళ్ళీ పంట వచ్చేటప్పటికి అది గుడ్లు పెట్టి ఈ సంవత్సరం ఇంకా ముందుగా ఈ పురుగు వచ్చి ఈ పత్తి పంట నాశనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం పత్తి పంట అయిపోగానే ఈ చేలోంచి మోడులన్నీ తీసేసి తగలబెట్టడం లేకపోతే భూమిలో కలిపేసుకుంటాం, అలాగే తీసిన పత్తి కట్టినది వెంటనే నిర్మూలించుకుంటే ఈ వచ్చే సంవత్సరం మనకి ఈ పురుగు బారిని కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. గులాబీ రంగు పురుగు పత్తి పంట మీదనే ఆశిస్తుంది. అది కూడా పంట చివరి దశలో వస్తుంది. గుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగు దాని పెరుగుదల దశ దాదాపుగా 3-4 దశల్లో ఉంటుంది. కాయలో ఉన్నటువంటి దశలను బట్టి అది 1-2 దశల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి మనం నష్ట నివారణ చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. 1, గుడ్డు పెట్టిన తర్వాత దాదాపుగా పరిస్థితులుగానే అనుకూలంగా ఉన్నట్టుగానైతే 12-24 గంటల లోపలనే గుడ్డు నుంచి పిల్ల పురుగు వచ్చి ఈ పిల్ల పురుగు కొన్ని గంటల లోపే ఆయ లోపలికి తొలుసుకొని లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే తొలుసుకొని పోయేటప్పుడు ఇది పత్తి కాయని తిని ఊసేస్తుంది. ఈ పురుగు దశ ఒకసారి కాయలోకి ఎంటర్ అయిన తర్వాత దాని ఉనికిని గుర్తించడము చాలా కష్టము. తర్వాత కాయ పగిలిన తర్వాత మాత్రమే అది గుడ్డి పత్తిగా మనం గుర్తించబడడం జరుగుతుంది. అయితే మనం ఏ విధంగా నివారణ చర్యలు పట్టాలంటే ముందుగా ఎకరాకి 4-6 వీలైతే 1-8 దాకా కూడా ఎకరాకి మనము ఫెరమోన్ ట్రాప్స్ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడము, లింగాకర్షణ బుట్టల్లో పడేటువంటి మగ పురుగులు అంటే రెక్కల పురుగు దాదాపు 8 పురుగులు ఒక రోజుకి ఒక బుట్టలో గాని పడినట్లుగానైతే అట్లా 3 రోజుల పాటు నిఘా ఉంచుకొని ఇది ఆర్థికంగా నష్టాన్ని కలుగు చేసే దశ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా సిఫార్సు మేరకు మందులు వాడుకోవాలి. అది ఒక దశ. రెండో దశ ఏంటంటే గోడ పోత బాగా ఉన్నప్పుడు మనకు పోత అనేది బాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి పిల్ల పురుగు
పిగిలిన తర్వాత పువ్వులో నుంచి లోపలకు కూడా వెళ్ళి పువ్వు బాగా విప్పారకుంటా అది గుడ్డి పువ్వులాగా అంటే చుట్ట జుట్టుకొని బాగా వృద్ధి చెందకుండా ఉంటుంది. ఆ విధంగా 10 మంచి పువ్వులకి ఒక గుడ్డి పువ్వుగానే ఉన్నట్లుగానైతే ఆర్థికంగా నష్టాన్ని కలుగు చేసే దశ అది రెండో దశ. ఆ విధంగా కూడా మనం నివారణ చర్యలు చేపట్టాలి. ఇంకా మూడోది బాగా కాయ దశలో ఉన్నప్పుడు ప్రతి చేలో ఒక 50 కాయలు అంటే చెట్టుకు ఒక కాయ లెక్కన స్కౌటింగ్ చేసుకొని ఒక 25 నుంచి 50 కాయలు మనము ఒల్చుకొని ఆ కాయలు తెంపుకొని అవి గాన మనం గాన ఒల్చుకొని గాని చూసినట్లుగానైతే 10 కాయల్లో గాన ఒక పురుగు గాన ఉన్నట్లుగానైతే అది 10% ఇన్సిడెంట్స్ గా ఉన్నట్లు గుర్తించి ఆ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి. ఈ మూడు రకాల నిఘా కార్యక్రమం ద్వారా మనం గులాబీ రంగు కాయదుల్చు పురుగు యొక్క ఉనికిని దాంతో పాటు దాని యొక్క ఉధృతి స్థాయిని గమనించుకొని మనం విధంగా నష్ట నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి. దీనికి మనం సిఫార్సు చేసే మందులు ఏంటంటే ఒకటి ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నెలకి స్ప్రే చేసుకోవడము, అదేవిధంగా థయోడికార్ 1.5 గ్రామ్స్ 1 లీటర్ నెలకి స్ప్రే చేసుకోవాలి. ప్రత్యామ్నాయంగా క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందు 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నెలకి, దానికి కూడా ప్రత్యామ్నాయంగా క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్కి. ఇవి వారం రోజుల వ్యవధిలో 1-2 సార్లు ఇమీడియట్ గా పిచికారీ చేసుకుని తద్వారా నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి రైతు కూడా దీని గురించి తగు జాగ్రత్తలు తీసుకొని నివారణ చర్యలు చేపట్టాలి.